తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆదివారం నెల్లూరుకు వచ్చారు. నగరంలోని విబిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ఖజానా వెంకటశేషయ్య ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు, సభ్యులు, శ్రేయోభిలాషులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన ఆ సమావేశంలో అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా గారి మధుసూదనాచారి నా పాదాభివాదనలు. తెలంగాణలో జయశంకర్ మాస్టర్ తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి మధుసూదనాచారి గారు. మన వ్యక్తిపించేటటువంటి అవకాశం లేదు. అక్కడిదాకా మన ముందుకి వెళ్ళలేకపోవడం, అదేవిధంగా మనల్ని ఎవరో ఒకరు ఎమ్మెల్సీ గను ఎమ్మెల్యే గను ఉంటే మనందరం కూడా అది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. కానీ ఆ స్థాయి పెరగడానికి అవకాశాలు ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా మన వాళ్ళు కులసంగా మన కులాల పరంగా మనం తక్కువ స్థాయి ఓటర్లు కలిగి ఉన్నామని ప్రభుత్వ లెక్కల్లో ఇట్లా వెనకడిపోయాము. అయితే తప్పక మనం అన్నదమ్ములు లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు మధుసూదనాచారి గారు తప్పకుండా ఈ విషయం మీద దృష్టి పెట్టి, ఎందుకంటే రెండు పక్కల నుంచే ఆయన బాధ్యత ఈరోజు తప్పక ఆయన తీసుకోవాల్సిన బాధ్యత కూడా. ఇక్కడ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి మనకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇలాంటి పెద్దలు కనుక ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి వారిని ఏదో సమయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా అవ్వచ్చు, అది వైసీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అదేవిధంగా తెలుగుదేశం నుంచి ఏ పార్టీ అయినా అవ్వచ్చు, మొట్టమొదటి ఒక టికెట్ రావడానికి కృషి చేస్తే ఏదో రూపంలో మనం ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. రాజకీయ పార్టీల గుర్తింపు కూడా మనకు వస్తుందని నా యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా తెలంగాణలో మన విశ్వబ్రాహ్మణికి అనేక మంది కూడా అనేక సహాయ సహకారాలు అందించి విశ్వబ్రాహ్మణ సంఘీయులు కూడా అనేక మందికి స్థలాలు ఇచ్చినవి, వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాలకి ఆలయాలకి స్థలాలు ఇచ్చినవి, సంఘానికి స్థలాలు ఇచ్చినవి, హైదరాబాద్ ప్రాంతాల్లో మాకు తెలుసుకున్న చాలా మంది కూడా ఉండగారి ఆందోళనలో తీసుకోవడం జరిగింది. అలా అంతకు ముందు కూడా 2017 లో కూడా ఒక ప్రోగ్రామ్ లో కృష్ణా జిల్లాలో ఒక ప్రోగ్రామ్ పోయినప్పుడు కూడా అన్నగారు గ్రామంలో కూడా అంత మీటింగ్ జరిగింది కూడా అక్కడ కూడా అన్నగారు వచ్చేసి ఆయన సలహాలు చూసిన కూడా చాలా సుదాయకం, చాలా ఆనందకరం, మనందరం కూడా ఆనందించే విషయం ఉంది. అలాగే మీరేమన్నా సార్తో మాట్లాడచ్చు తర్వాత సార్ మాట్లాడతాను. ఎన్నో సంవత్సరాలుగా మాకు ఓదర్స్ అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పేపర్లోను టీవీలోను మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారని ఇవి చదువుతూ చూస్తూ ఉన్నప్పుడు మాలో తెలియని ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉండేది. అంటే మాకు తోడుగా పెద్దలు ఉన్నారు అని ఎంతో సంతోషంగా ఉండేది. ఈరోజు మిమ్మల్ని వయోవైపు మాకు తోడుగా చూడటం, మీరు అది పనిగా ఇక్కడ వచ్చి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఇక్కడ సత్రాన్ని కానీ ఇక్కడ కానీ ఎలా నిర్మించారనేది సరే మీరు సందర్శనం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పెద్దలందరూ ఏకముఖంగా లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్లో విశ్వప్రాణ సంఘీయులందరూ ఒకటై ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్న కార్పొరేటర్గా ఎన్నుకోవడం జరిగింది. మీలాంటి పెద్దలందరూ కూడా అందరూ దీవించారు. ఈరోజు అందరికీ వారికి కావాల్సింది కూడా చూసుకుంటాము. మనం రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణ ఐక్యత కోసం ఉండే సమస్యల కోసం మీ దగ్గరికి మన వారి ఆలోచన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ అనేది ఏదైనా సరే మన విశ్వబ్రాహ్మణ సంఘీయులు మధుసూదనాచారి తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మన కుల సంఘీయులకి మన విశ్వకర్మలకి ప్రతి ఒక్కరికి తెలుసు మధుసూదనాచారి గారు. సో అలాంటి వ్యక్తి ఇందాకే మనం అనుకున్నాం ఆయన ఎక్కడికి వచ్చినా మన వారిని ఎవరు ఖచ్చితంగా తప్ప కలిసి అనుకుంటారు. ఇక్కడ ఈరోజు ఇంతకంత కళ్యాణ మండపం, అదేవిధంగా అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఏర్పడడానికి కందుకూరి చక్రయాచార్య గారి యొక్క శ్రమ, ఆయన నోటే శ్రమించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళబడుతున్నాం. ఈరోజు రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో కూడా మన కళ్యాణ మండపం, అదే సారీ మన వీరబ్రహ్మ
విశ్వకర్మలో రాజకీయంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు అంటే సభాపతిగా శ్రీ కొండ మధుసూదనాచార్య గారికి నమస్కారం. అలాగే ఈరోజు రాజకీయంగా ఇంత గుర్తింపు వచ్చిందంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే తొలి సభాపతిగా మధుసూదనాచార్య గారు ఇవ్వడం వెంటనే మన విశ్వబ్రాహ్మణ అందరికీ వచ్చిన ఒక సంతోషంగా ఆ రోజు జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే మొట్టమొదటి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంత్ ఆచార్య కానీ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ వీరంతా విశ్వబ్రాహ్మణులకు ప్రముఖ పాత్ర, విశ్వబ్రాహ్మణులలో ఉంది ప్రముఖ పాత్ర పోషిస్తున్న రాజకీయంగా. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇప్పుడిప్పుడే రాజకీయ పరిగణకు చెందుతా ఉంది. మీరు మీ అనుభవాన్ని మీ ఆశీస్సుల్ని విశ్వబ్రాహ్మణులందరికీ తెలియజేస్తాను. గౌరవంతో ఈ అవకాశం కల్పించిన సంఘానికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాను. వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, చేసే పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వేసే ప్రతి అడుగులో విజయం వరించేలా అందరినీ ఆశీర్వదించు వినాయక. సూలూరుపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జై గణేష్ ఉత్సవ కమిటీ, సూలూరుపేట బాపూజీ వీధి.